ఒకసారి చెప్పచ్చా సార్? చెప్పండి సార్, ప్రోగ్రెస్ కాదు. నేను అంతా మీరు ప్రయత్నం చెప్పినా చెప్పదు ఏమండి సార్? కాదు సార్, ఈరోజు వెళ్తున్నారు లేదు కదా? వెళ్తున్నాను. మూడు ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు సార్? మన రికార్డ్ పెట్టండి. ఎప్పుడు కూడా మరి సీఎం ప్రోగ్రామ్ అనేటప్పటికి బాధ్యత తీసుకుని ప్రోగ్రామ్ అంతా కూడా సెట్ చేసిన వ్యక్తి రాకపోవటం, మూడు రోజులు కూడా మరి అందరికి అందుబాటులో లే, ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మరి ఇంతటి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి అలా భీమిలి నియోజకవర్గం నుంచి మొన్న వచ్చిన సర్వే, జ్యోతి సర్వేలో మరి పూర్తిగా మైనస్ ఉందని చెప్పడం జరిగింది. మరి అయినైతే నేనైతే నియోజకవర్గంలో నాకు అపోజిషనే లేదు, నేను మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తాను, నేను ఎగ్గుతాను అని ధైర్యంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే మా ఇవాళ మేము గౌరవంగా మంచిగా నియోజకవర్గంలో బాగా ఉండి బాగా పనిచేసి మరి అపోజిషన్ కూడా లేని పరిస్థితిలో మరి ఇలాంటి సర్వే ఇచ్చినప్పుడు మనస్తాపం కలిగిందని చెప్పి ఆయన బాధపడటం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు రామ్మని చెప్పి చెప్పడం జరిగింది, మాట్లాడతానని చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఇప్పుడు మరి సీఎం ప్రోగ్రామ్కి వస్తుంది. ఆయనే ఆమె చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ప్రతిపక్షం కూడా లేదు, నేను రేపు అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన సర్వేలో వీక్గా ఉందని చెప్పి రావడంతో బాధపడ్డాడు. నాకు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలందరూ కార్యకర్తలు అదొకటి ఉన్నారు, నేను రేపు అక్కడే పోటీ చేస్తానని ఒక క్లియర్ చెప్పండి. ఎవరు అవన్నీ చిన్న చిన్న కార్యకర్తలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన సెట్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతా అందరూ కుటుంబం, రేపు పొద్దున అందరూ మొన్న నెగ్గించారు, వీళ్ళందరూ మళ్ళీ రేపు పొద్దున్న నెగ్గించడం సిద్ధంగా ఉన్నారు. ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆయన మాట్లాడుకుంటారు, సెట్ చేసుకుంటారు. సీఎం మాట్లాడు, ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆ సర్వే వచ్చింది, నియోజకవర్గంలో నేను బాగా చేసినప్పుడు, నేను అన్ని పనులు చేసినప్పుడు నా మీద ఎలా వచ్చినా బాధపడ్డాడు తప్పించి చిన్న చిన్న విషయం కాదు, అది పెద్ద విషయమే. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో నేను కష్టపడి పని చేసినప్పుడు మైనస్ వచ్చిందని బాధపడుతున్నాడు, అది చిన్న విషయం కాదు. ఇది హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.